పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. అది క్యాన్సర్కి దారితీసి మరణం సంభవిస్తుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ కిల్స్. డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Tobacco use leads to cancer, heart attacks, lung disorders and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, kheni, zarda, etc. or their promotion in any manner. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం, అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నమ్ముతున్న వాళ్ళే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్ళే. ఖైని, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. చెట్లు అనుకున్నా ఈ రోజు మంచి వాటే. నిన్ను మర్చిపోవులే.
ఎందుకు మించి బండి వెళ్ళదు. ఏరు ఉంది, ఏరు దాటి వెళ్ళాలి. దిగండి. అందరూ దిగండి అయ్యా, సామాన్లు తీసుకురండి. ఎలా ఉందో చూసావా, ఎత్తు సుమారు 100 అడుగులు ఉంటుంది. అంతా ఫస్ట్ క్వాలిటీ టేకు, 1.4 లక్షలు పలుకుతుంది. సరే కాసి, నీ పని అయిపోయింది. ఇదిగో నువ్వు బయలుదేరు, బయలుదేరు పో. మోటార్ స్టార్ట్ చేయరా, నువ్వు ఎక్కడా పైకి. త్వరగా పని కానివ్వండిరా. వచ్చేటప్పుడు ఇవన్నీ చూడరా. వాళ్ళు ఆ పెట్రోల్ క్యాన్ని విసర్రా. జనరేటర్ బాగాలే, చూడరా. పులికి పెట్టిన బుచ్చు కాదురా, మీలాంటి పందుల కోసం పెట్టింది. నీకేంట్రా కొడతావంటే, ఎవర్రా నువ్వు? నిలువెత్తు బుక్కు పిడికిలై ఏ చోట తలను వంచడు యోధాన యోధుడు. హీమా 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 ఎలురే లేని హీమా, హీమా 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 వీరో సూపర్ మ్యాన్. హీమా
best, my son. Thanks, Nana. చెట్లతో మాట్లాడతావు, ఏనుగులతో మాట్లాడతావు, కానీ నాతో మాట్లాడడానికి నీకు టైం లేదు కదూ. ఎల్లుండి నీ పుట్టినరోజు, ఆ రోజు ఫుల్ డే నీతో పాటే ఉంటాను. సరేనా రూప? ఐ లవ్ యు. నిన్నంచుల వెలుగవుతాడు ఉప్పొంగే శ్వాసగా, మన్నెదలో మొలకవుతాడు చిగురాసగా, కాలంగా ప్రవహిస్తాడు ఎన్నటికీ నేడుగా, శిథిలాలకు బ్రతికిస్తాడు సరికొత్తగా. ఇతడెక్కడి వాడో దిక్కులకే తెలియదు మర్మం, ఇతడొక్కడు చాడు లెక్కలకే అందరి సైన్యం. మాధవరావు, చెప్పినంతసేపు గంగిరెద్దులో తలూపి నీ కొడుకుని రెచ్చగొడుతున్నావా? నీకెందుకయ్యా ఈ పనులన్నీ? అంతటి డిఎఫ్ఓ డబ్బు తీసుకుని నోరు మూసుకుని కూర్చున్నాడు. నువ్వేమైనా పెద్ద తోపుగాడువా? ఒక ఫోన్ చేశాననుకో ఈ ఊరు వదిలి ఇంకో ఊరే సెటిల్ అయిపోవాల్సిందే. నీ కొడుకు నచ్చ చెప్పు, మర్యాదగా ఉండదు. అయ్యో, ఎవరు చెప్పినా వింటలేదు సార్. ఎవరు చెట్లు నరికితే వీడికి ఎందుకు? మనం ఏమైనా అంటే కోపడుతున్నాడు సార్. మీరు చూడడానికి చాలా మొరటుగా ఉన్నారు. మీ భాషలో చెప్పి చూడండి. ఇదిగో బాబు, నిన్నే అడవిలో అందరినీ చెతకపోదొచ్చావు. నేనెవరో తెలుసు కదా. మేము చెట్లని నరుగుతాం, తేడా వస్తే మనుషుల్ని నరుగుతాం. మీ నాన్న మొహం చూసి వదిలేస్తున్నాను, లేదంటే నేను ఎక్కడే నరికేసేవాణ్ణి. నీ కొడుకు చెప్పాల్సింది చెప్పాను, ఇక బుద్ధిగా ఉంటాడు. చాలా సంతోషం సార్. రే గోవింద్ ఎక్కరా. అలాగేనా అన్నా, చెవుల నుంచి రక్తం వస్తుందన్నా. అయ్యయ్యో, ఒక్క దెబ్బగా కొట్టాడు. వాడికి భయం చెబుతాం అనుకుంటే నాకో పోయి వాయి కొట్టాడే. ఫారెస్ట్ రేంజర్ అంటే వాడింట్లో అంట్లు తోవేవాడు అనుకున్నాడా? అడవిలో ఉన్న గంధపు చెట్లు నరికి అమ్మేసి గాలికి పడిపోయాని లెక్క రాసుకోమంటాడా? జింకల్ని వీళ్లే వేటాడి బండి కింద పడిపోయి చచ్చిపోయాయని అబద్ధం చెప్తారట. ఎవరైనా ఎదురు తిరిగి అడిగితే నరికి చంపేసి పులి చంపేసిందని చెప్తారట. చెత్తనొక్కు. శంకర్, 6 మిస్డ్ కాల్స్, 4 మెసేజెస్ రూప దగ్గర నుంచి. అయ్యయ్యో, ఒకే ఒక కారణానికి అన్నిటినీ సహించాలా? నా హిప్ సైజ్ ఏంటి శంకర్? తెలీదు. నా చెప్పుల సైజ్? నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఏం కలర్ డ్రెస్ వేసుకున్నాను? తెలీదు రూపా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. ఇప్పుడు నేనేం కలర్ డ్రెస్ వేసుకున్నాను? Let's break up, Shankar. Yes, manam vidipodam. Nenu evaina tappuga adigana Shankar? Andra ammayilage kada nenu aasa pandanu. Naaku enno aasalu unnai Shankar. Nuvvu haita nenu haita ani nuvvu nannu muttukovali, nannu adungillali, appudu nenu siggupadali. Adi chusi nuvvu aanandinchali. Expect cheyinappudu naa daggariki vachi
నన్ను కౌగిలించుకోవాలి, సర్ప్రైజ్ చేయాలి, ఇలా ఎన్నో. ఓకే రూప, అందుకనే సారీ చెప్తున్నా కదా. మరి నో శంకర్, నో, నువ్వెప్పటికీ మారవ్, నువ్వు ఇంతే. లేదు, ఐ మేడ్ అప్ మై మైండ్, లెట్స్ కాల్ ఇట్ ఆఫ్. ఇది ఈ రోజుతో తీరిపోయేది కాదు, జీవితాంతం ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. విడిపోదాం, అదే మన ఇద్దరికీ మంచిది. ఇంకా 1 వీక్లో బ్యాంకాక్ వెళ్తున్నాను, ఫ్యామిలీతో అక్కడే సెటిల్ అయిపోతాం. ఇకపై నో మోర్ మీటింగ్స్, నో రీకన్సిడరేషన్స్, నో ఫోన్ కాల్స్, నథింగ్. ఈ క్షణమే నీ నంబర్ని నా ఫోన్లోంచి డెలీట్ చేసేస్తున్నాను, నీ జ్ఞాపకాల్ని కూడా అంతే. గుడ్ బై శంకర్. రూపా, గుడ్ డెసిషన్ రూపా, నువ్వు చెప్పింది కరెక్టే. నాకు లవ్ చేయటం రాదు. ఈ నిమిషమే నేను మారిపోయానంటే నువ్వు నమ్ముతావు చెప్పు. అమ్మాయిలు అన్నీ గుర్తుపెట్టుకుంటారు, కానీ అబ్బాయిలు ఏది గుర్తుపెట్టుకోరు. అందుకని ప్రేమ లేదని కాదు, అబ్బాయిలు తమ లవర్ని కలుసుకునేటప్పుడు వాళ్ళని వాళ్లే మర్చిపోతారు. నేను కూడా అంతే. నీ చెప్పుల సైజ్, డ్రెస్, నేను ప్రపోజ్ చేసిన డేట్ నాకిప్పుడు ఏం గుర్తులేవు, కానీ వీటి కోసం నన్ను వదిలేసెళ్తానంటే పో. నీకు నాకు ఒకటే డిఫరెన్స్, నీకన్నిటికీ లెక్క ఉంది, నాకు లెక్కలేనంత ప్రేమ ఉంది. విడిపోవడమే నీకు ఇష్టమైతే కనీసం అందులోనైనా నీకు ఇష్టమైన నడుచుకుంటాను. పో రూపా. భారతి, నాకు ఇంకో కాఫీ. ఎందుకంత ఓవర్గా ఫీల్ అవుతున్నావు? దీన్ని ఓపెన్ చేసి చూడొచ్చు కదా. అందులో కొత్తగా ఏం రాసి ఉంటుంది? నాకు పెళ్లి ఫిక్స్ అయింది, వేరే దారి లేదు, మంచి సంబంధం, దయచేసి పెళ్లికి రావద్దు అని రాసి ఉంటుంది. ముందు దాన్ని ఓపెన్ చేసి చదవరా. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు వాడు ఎందుకు చదవాలి? నా కొడుకు వద్దని తెగతెంపులు చేసుకుపోయింది కదా, వాడు చదవడు. నువ్వు చదవకురా శంకర్, నా కొడుకు ఇంకో పెళ్ళే దొరకదా ఏంటి? ఆవిడగా రాస్తారట, వీడు చదవాలి. నువ్వు చదవకపోయినా నేను చదువుతాను. ఏంటి, నీ కొడుకుని మర్చిపోలేకపోతుందట. ఒక
బాగా మిస్ అవుతుందట. బ్యాంకాక్ రమ్మని ఫ్లైట్ టికెట్ పంపించింది. బ్యాంకాక్ వెళ్ళడం నాకేమైనా కొత్త. ఇక మీదే బోర్డింగ్ చేయాలి. నేను చూసుకుంటాను. అమ్మా నేనేమైనా చిన్నపిల్లనా? టేక్ కేర్. ఓకే నేను అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను. ఓకే బాయ్. నాకు ఒక వాటర్ బాటిల్ 20 రూపీస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వాటర్ వద్దండి. ప్రాబ్లం? ఎందుకు నన్ను ఫాలో చేస్తూ వస్తున్నావు? డు యు వాంట్ మీ టు కాల్ ద పోలీస్? అయ్యయ్యో తప్పుగా అనుకోకండి, నాకు ఇది ఫస్ట్ టైం. ఏది అమ్మాయిని ఫాలో చేయటమా? ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ట్రావెల్ అందుకని. ఇందాక ఫోన్లో మీరు బ్యాంకాక్ వెళ్తున్నట్టు ఎవరికో చెప్పడం విన్నాను. అలా మిమ్మల్ని ఫాలో అయిపోతే ఫ్లైట్ ఎక్కొచ్చు అని. నాలుగో తరగతా? బిఎస్సి. అక్కడికి లగేజ్ ఎక్కడ పెట్టి? ఇది వద్దు, హ్యాండ్ బ్యాగేజ్ గా ఉంచుకో. కాఫీ? ఓకే. ఏమండి ఫ్లైట్ వెళ్ళిపోతుందో? ఇంకో ఫ్లైట్ పట్టుకోవచ్చులే. ఎక్స్క్యూజ్ కాదు, యు ఆర్డర్ ప్లీజ్. టూ కాఫీ. హలో రేడియో ఎఫ్ఎంనా? ఆర్జే అవినయ్ కదా? అయ్యో మై గాడ్, ఐ డోంట్ బిలీవ్ దిస్. మీ లైన్ దొరికింది. మీ జోక్ మీద కూడా నేను నిద్రపోను తెలుసా? సరే సరే నేను శృతి జోక్ చెప్తాను. ఓకే, దసరా రోజు సరదాగా ఉండొచ్చు, కానీ సరదాగా ఉండే రోజు దసరా చేసుకోగలవా? ఎలా ఉంది నా జోక్? సరే, నాకు రోబో సినిమా నుంచి బూమ్ బూమ్ రోబోరా అనే సాంగ్ ప్లే చేయండి. ఓకేనా? ప్లే చేస్తారా? తర్వాత ఈ సాంగ్ నేను డెడికేట్ చేయాలనుకుంటున్నాను దిల్షుక్ నగర్ లో ఉన్న సుజిత, నా ఫ్రెండ్ రాజ్, గీత, అమీర్పేట్ లో ఉన్న శైలు, ఆ తర్వాత ముకుంద్ అన్నట్టు. నీ పేరు శంకర్? ఓకే, అండ్ టు శంకర్ యాజ్ వెల్. ఓకే ప్లే చేస్తారా? థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. కాఫీ కొంచెం ఉప్పు తీసుకొస్తారా? ఏంటి ఉప్ప? ఏ ఎవరు కాఫీలో ఉప్పు వేసుకుని తాగరా? నేను తాగుతాను, మీరు తీసుకురండి. ఓకే. భయపడ్డాడు కదా. ఈ కాఫీ షాప్ కి రోజుకి కనీసం 300 మంది వస్తుంటారు. అంత మందిలో నన్ను మాత్రం ఎలా గుర్తు పెట్టుకుంటాడు? ఇలా డిఫరెంట్ గా ఏదైనా చేస్తేనే గుర్తు పెట్టుకుంటారు. అవును, నీ పేరు శంకర్ అనేగా అన్నా? అవునండి. నా పేరు మాయా. మన పెళ్లి అనౌన్స్ చేస్తున్నారు. హైదరాబాదా? లేదండి, ఊటీ. హాలిడే వెళ్తున్నావా? లేదండి, గర్ల్ ఫ్రెండ్ మీట్ అవడానికి. పేరు రూపా. ఇంట్రెస్టింగ్. లవ్వా? ఇంటర్నెట్ లవ్?
మీట్ అయ్యి మాట్లాడాక ప్రేమించుకున్నావు. మరలా తను అక్కడ నువ్వు ఇక్కడ. నాకు లవ్ చేయటం చేత కదని బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు రమ్మని టికెట్ పంపించింది. ఏమండి డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తారా? అవును ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో మాత్రం. What do you want to have, sir? Water. Thank you. What do you have, ma'am? Nothing, thank you. Thank you. ఏ నువ్వు డ్రింక్ చేయవా? చేస్తాను. ఫ్లైట్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఒకసారి అటు చూడు. ఏ అమ్మాయిలు డ్రింక్ చేస్తే తప్ప. చచా లేడీస్ బస్ లేడీస్ క్యూలా మన ఊళ్ళో అతి త్వరలో లేడీస్ వైన్ షాప్ కూడా ఓపెన్ చేసేస్తారు. నువ్వు ఊటీలో ఏం చేస్తుంటా? ట్రెక్కింగ్. ఓ అలాగే టూరిస్ట్ లాండ్ అడవి కూడా తీసుకెళ్తుంటాను. అడవుల్లో తిరిగా లవర్తో తిరగలేదు అందుకే బ్రేకప్ అంతేగా. ఆల్మోస్ట్ అలాంటిదే. తన చెప్పుల సైజు హిప్ సైజ్ అడిగింది. తెలియదని చెప్పాను. కళ్ళు మూసుకోమంది. మూసుకున్నాను. తను అప్పుడు వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటని అడిగింది. తెలియదన్నాను. బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోయింది. తను కళ్ళు మూసుకుని డ్రెస్ కలర్ ఏంటో చెప్పమన్నప్పుడు నీకేమనిపించింది? లవ్ ఇస్ బ్లైండ్ అని తెలుసు కానీ కలర్ బ్లైండ్ అని అప్పుడే తెలిసింది. సరే నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉంటుందిగా? లేదు అని అంటే నీ లవ్వర్ని వదిలేసి నాతో వచ్చేస్తావా? జస్ట్ కిడింగ్, జస్ట్ కిడింగ్. అఫేర్ అని చెప్పలేం. సీరియస్గా ఏం కాదు, జస్ట్ క్రష్. 6 ఇయర్స్ బ్యాక్ గిటార్ ప్లే చేసే అబ్బాయిల్ని చూస్తే అమ్మాయిలకు ఫీల్ వస్తుంది కదా. జోషువా వాడి పేరు. చాలా స్మార్ట్. నా కోసం ఎన్నో సాంగ్స్ ప్లే చేసేవాడు. అది లవ్గా మారకుండా అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు లవ్ చేయడానికి టైమే లేదు. బ్యాంకాక్ హైట్ హోటల్లో అడ్మిన్లో ఉన్నాను. గుడ్ పే. డ్రింక్ చెయ్యని ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను. గొడవ చేయని అమ్మాయి, డ్రింక్ చేయని అబ్బాయి దొరకడం చాలా కష్టం. దాట్స్ మై బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు నాలాగే మాట్లాడుతున్నావు. నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ మీట్ అవ్వబోతున్నావు? బుద్ధా టెంపుల్ థాయ్ టైం ప్రకారం ఉదయం 10 ఏం గిఫ్ట్ కొన్నా? తన నా దగ్గర నుంచి అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయదండి. రూపా ఎలా ఉంటుంది? ఫైర్ గా, స్టైల్ గా, మొత్తానికి ఆకాశం నుంచి దిగొచ్చిన దేవతలా ఉంటుంది. దేవతలా ఉంటుందో లేదో తెలియదు కానీ అందంగా ఉంటుంది. అంతకంటే అందంగా మాట్లాడుతుంది. అంతలా ఏం మాట్లాడుతుంది? చాలా మాట్లాడుతుంది. నాలో మార్పు రావాలంటుంది. తన్ని మీట్ అయినప్పుడల్లా ఐ లవ్ యూ చెప్పాలంటుంది. తన్ని నేను చూసినప్పుడల్లా తన అందం గురించి చెప్పాలంటుంది. నువ్వు చెప్తావా? చెప్పుంటే ప్రాబ్లమే లేదుగా. తను నాతో ఉన్నప్పుడు నాకే ఫోన్ రాకూడదు. ఒకవేళ వస్తే ఎవరు ఏంటి ఎందుకని నేనౌట్. నీకు విసికేస్తుంది కదా? అప్పుడు అనిపిస్తుంది కానీ కాసేపు ఆలోచిస్తే తను చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది. యు రియల్లీ లవ్ హర్ రైట్? ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి? ఇవన్నీ నీ గర్ల్ ఫ్రెండ్ కి. ఎందుకు? తన దగ్గర ఉన్నవి ఇస్తున్నావా లేనివి ఇస్తున్నావా అనేది ముఖ్యం కాదు. గిఫ్ట్ ఇవ్వాలి, అదే ముఖ్యం. అందుకని మీరు. నువ్వు ఎక్కువ వీలైతే డబ్బులు తీసుకుంటాను. మన ఊరి లెక్కలో 10,000 rupees. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఫారెస్ట్ కి ట్రెక్కింగ్ వచ్చింది పెద్ద గ్రూప్ తో. అప్పుడు నేను తన్ని గమనించలేదు కానీ తను నన్నే చూస్తూ ఉండిపోయింది. ట్రెక్కింగ్ పూర్తయి వెళ్లే ముందు నాతో పర్సనల్ గా మాట్లాడాలంది. నువ్వెవరని అడిగింది. శంకర్ అన్నాను. నేనెవరని అడిగింది. తెలీదన్నాను. ఇంకెప్పుడూ తెలియదని చెప్పకు, నీ లవర్ అని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయింది. దట్స్ బ్యూటిఫుల్. మీరు ఒక అందమైన అమ్మాయి. ఇది ఒక లవ్లీ అట్మాస్ఫియర్. మన ఇద్దరమే మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు కూడా రూప నాతో మాట్లాడుతుంది, నవ్వుతోంది. అది నా ఒక్కడికే కనిపిస్తుంది తెలుసా?
అందం అందం తన కళ్ళందం తనలాలేదే ఇక ఏ అందం 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 తన మాటందం అలలా ఎగసే తన మనసందం చూడాలి. వద్దండి, మూడు నెలల బ్రేకప్ తర్వాత ఇప్పుడే కలుస్తున్నాం. ఫ్లైట్లో వచ్చేటప్పుడే ఒక అమ్మాయితో పాటు వచ్చానంటే మళ్ళీ ప్రాబ్లమే. చూద్దాం, కలవాలనుంటే కలుస్తాం. ఎవరు నువ్వు? నేను నిన్ను చెక్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తున్నావు?
ఇక్కడేం చేస్తున్నావు? మీ ఐడి చూపించు. ఈ బ్యాగ్ లో ఏముంది సార్? ఏంటి డ్రెస్? ఆఫీసర్ Are you from India? Yes, sir. I'm from Andhra Pradesh. Where is he? Shankar, sir. Uru? Unde the Uti. Now show me your passport. Aalochinchu. I'm Narasimhurthy, IPS. Mafia Control Special Training kosam vachanu. Show me your passport. Okka nishan, sir. Ikkada chuttu cameras unnai. Nenu ninnu poddu nunchi watch chestunnanu. ఎందుకని ఇక్కడే కూర్చున్నా? ఇక్కడే వెయిట్ చేయమన్నారు సార్. ఎవరు? లవ్? ఫోన్ నెంబర్ మాట్లాడతాను. తెలీదు సార్. అడ్రస్? ఏమి తెలీదు సార్. రమ్మని లెటర్ రాసింది. తను వచ్చేస్తుంది సార్. ఏమన్నా తిన్నావా? ఆకలేదు సార్. ఎక్కడ స్టే చేస్తున్నావు? నేను ఇక్కడే వెయిట్ చేస్తాను సార్. ఇంతసేపు రాని వాళ్ళు ఇకపై వస్తారనుకుంటున్నావా? ఈ ఊళ్ళో ఇలా రోడ్డు మీద పడుకుని నిద్రపోలేవు. నా ఇంటికి వచ్చి పడుకుంటావా, సెల్లో పడుకుంటావా? ఇదిగో ఒక పెగ్గు కొట్టేవనుకో, ప్రేయసి గుర్తొస్తుంది. రెండు పెగ్గులు కొట్టేవనుకో, ప్రేయసి మీద అనుమానం వస్తుంది. ఐస్? యా. మూడు పెగ్గులు కొట్టేవనుకో, ఇంకో అమ్మాయి గుర్తుకొస్తుంది. నాలుగు పెగులు కొట్టేవనుకో, మంచి నిద్ర వస్తుంది. ఇందులో ఏది కవలో నువ్వే డిసైడ్ చేసుకో. నాకు మందు కొట్టే కొద్ది ప్రేమ మీద నమ్మకం ఎక్కువ అవుతుంది సార్. మీరు అసలు ప్రేమించలేదనుకుంటారు. సరే, ఊరికి ఓ మాట వరుసకి. తను ఎప్పటికీ రాదనుకో, అప్పుడేం చేస్తావు? తను పంపిన ఫ్లైట్ టికెట్ నమ్ముకొని నేను ఈ ఊరు రాలేదు సార్. మూడేళ్ళు ప్రేమించాను, నాకు తన మీద నమ్మకం ఉంది. ఐ ప్రే ఫర్ దాట్. తను వస్తే సరే, లేకపోతే నువ్వు వచ్చేయి. నేను ఇక్కడే ఉంటాను, ఈ ఇల్లు ఇక్కడే ఉంటుంది. రేపే కాదు, నీ రూపనికి దొరికేంతవరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నువ్వు మనోరోడివి, ఈ మాత్రం చేయకపోతే ఎలా? లెట్స్ చేర్స్ ఫర్ దాట్ యంగ్ మ్యాన్. చేర్స్. ఆడువారి మాటలకి అర్థాలే వేరులే, ఈ అమ్మాయిలే ఇంతే. ఇంకా ఎన్నాళ్ళని వెయిట్ చేస్తావు? నేను ఉన్నంత వరకు సార్. ఉన్నంత వరకు వెయిట్ చేయొద్దు, జీవితాన్ని పోగొట్టుకుంటావు. ఈ చోటుకి ఈ టైంకి రమ్మని రాసిన తను ఎందుకని అడ్రస్ ఫోన్ నెంబర్ రాయలేదు చెప్పు. నువ్వు ఈ లోకంలో ఏ మూల ఉన్నా సరే నిన్ను వెతికి కనిపెట్టాలి. తను నిన్ను ప్రేమించేది నిజమే అయితే కనిపెట్టి తీరాలి. సార్, నా టికెట్ కొంచెం కన్ఫర్మ్ చేయించి పెడతారు సార్? రెండు రోజులుండగా నీ టికెట్? అవును సార్, కన్ఫర్మ్ చేస్తాను. ఈ రెండు రోజులు నువ్వు ఈ ఊరిని బాగా చుట్టు చూడు. రమ్మన్న చోటుకి రాని నీ లవ్వరు. నువ్వు చుట్టూ చూసే చోట నీకంట పడచ్చుగా. ఏంటి, బి హ్యాపీ. Cheers, man. Cheers. Smile. And here, all the best. టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది మాయా, ఇంకో రెండు రోజుల్లో నేను ఊరు వెళ్ళిపోతాను. కానీ నన్ను రమ్మని తను ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. తను ఎప్పటికీ రాదని డిసైడ్ అయిపోయావా? నేను ఊరికి వెళ్దామని డిసైడ్ అయ్యాను.
అంతవరకు కావాలంటే నా అపార్ట్మెంట్లో ఉంటావా? లేదు మాయా, ఇక్కడ నాకు ఒక ఆయన ఫ్రెండ్ అయ్యారు, నర్సింహూర్తి, పోలీస్ ఆఫీసర్. ఆయన ఇల్లుంది. ఐఎమ్ ఓకే మాయా. ఇది నా విజిటింగ్ కార్డ్, ఇందులో నా నంబర్ కూడా ఉంది. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి, డిన్నర్కి కలుద్దాం. ఊరిక అదే ఆలోచిస్తూ ఉండకో. నాకు నీతో ఫుల్ డే టైం స్పెండ్ చేయాలనే ఉంది, బట్ ఐఎమ్ ఆన్ డ్యూటీ. ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, సో ఐ షుడ్ లీవ్. ఇట్స్ ఓకే మాయా, నువ్వు బయలుదేరి, పర్లేదు. నువ్వేం చేయబోతున్నావు? ఏముంది, ఊరంతా తిరిగి చూస్తాను. కలుద్దాం. ఓకే శంకర్, నేను బయలుదేరుతాను, వీలున్నప్పుడు కాల్ చేయి. బాయ్. బాయ్. దయచేసి సెక్యూరిటీ లేకుండా బయటకు ఒంటరిగా వెళ్ళకండి సార్, ప్లీజ్. తెలుగు మాట్లాడటం వచ్చా మీకు? ఏమైంది సార్, ఇంకా షాక్ లోనే ఉన్నారా? రిలాక్స్. ఎవరు సార్ మీరంతా? నన్నెందుకు కాపాడుతున్నారు సార్? నేను మీ పిఏని సార్, మధుని. నాకు పిఏనా? వచ్చింది డానియల్ మనుషులు. డానియల్? డానియల్ ఎవరు సార్? డోంట్ వరీ సార్, ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్. ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోండి, 1 అవర్లో మోతితో బిజినెస్ మీటింగ్ ఉంది. నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఎస్ సార్. మీ పేరేంటన్నారు? ఏమైంది సార్? మీకు చెప్పండి సార్. మధుని సార్, నన్ను మీరు మ్యాడీ అని పిలుస్తారు. చూడండి మిస్టర్ మధు, నేను ఇంతకుముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. నేను ఈ ఊరికి కొత్త అండి, ఎవరనుకో నాతో మాట్లాడుతున్నారో తెలియట్లేదు.
సార్ అంటే మీరు శంకర్ కాదంటారా? ఏం సార్, శంకర్ నేనండి, కానీ మీరు అనుకుంటున్న శంకర్ని కాదు. మీరు ఏమైనా అనొచ్చు సార్, శంకర్ ఇన్ఫోటెక్, శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, శంకర్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అని ప్రపంచ స్థాయికి ఎదగడమే కాకుండా సంవత్సరానికి 4,500 కోట్లు లాభం మాత్రమే సంపాదిస్తున్న మీరు ఈరోజు సడన్ గా ఎందుకో మీరు మీరు కాదు అంటే అది ఈ ప్రపంచం నమ్మదు, నేను నమ్మను సార్. హలో, నేను చెప్పేది అర్థం కావట్లేదా? సారీ సార్. ఏం సార్, మీరు సారీ చెప్పడం ఏంటి సార్? ఇట్రండి చెప్తాను. మధు సార్, ఈ శంకర్ ఇన్ఫోటెక్, శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, తర్వాత ఏదో చెప్పారే, శంకర్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, శంకర్ హోటల్స్. మధు, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేనుండేది ఊటీ, నాన్న ఫారెస్ట్ రేంజర్. నిజం చెప్పాలంటే నాకు సొంత ఇల్లు కూడా లేదండి. చూడండి నా డ్రెస్ చూడండి, మీ శంకర్ ఇలాగే డ్రెస్ వేసుకుంటారా? అదే నాకు అర్థం కావట్లేదు సార్, ఎందుకని? కావాలంటే నా పాస్పోర్ట్ చూడండి. అదే సార్ నేను అడుగుతున్నా, ఊటీలో ఉండే ఒక సాదాసీదా శంకర్ పాస్పోర్ట్లో ఎలా సార్ ఆస్ట్రేలియన్ వీసా, న్యూజిలాండ్ వీసా, యుఎస్ వీసా? మీరు మాతో కలిసి వ్యాపారం చేయడం మాకు చాలా సంతోషం. ఇది మా సాంప్రదాయకమైన ఆహారం. ఏంటి మధు ఇది? నేను మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. బాటిల్ సార్. నేనెందుకండి సార్? ఏం సార్, కెన్ ఐ కమ్ విత్ యూ? టాయిలెట్కి వెళ్తున్నానండి. ఓకే. హే చిల్ గాయ్స్. You're looking good today. ఎవరు నన్ను చంపాలని చూస్తున్నారు? What? ఒకడేమో నన్ను మల్టీ మిలియనేర్ అంటున్నాడు, బిజినెస్ మీటింగ్కి తీసుకెళ్తున్నాడు. నాకంతా నైట్ మేర్ లాగా ఉంది మాయా. నువ్వేమంటున్నావు శంకర్? ఏం సార్ మధ్యలో బయలుదేరి వచ్చేసారు? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్, యూఆర్ నాట్ సపోజ్ టు బీ అలోన్, యూ హ్యావ్ ఎ థ్రెట్. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే నాతో చెప్పండి. పక్కన ఏదైనా పోలీస్ స్టేషన్ ఉంటే ఇతన్ని తీసుకెళ్ళండి. ష్యూర్, ప్లీజ్ కమ్. కమ్.
ไม่ต้องห่วงบอสรับทราบจะไปยังจุดเกิดเหตุด่วนที่กองกำลังเธอไว้ด้วยเดี๋ยวเรื่องนี้ผมจัดการให้ไม่ต้องห่วง Sir เนี่ยมันลีฟอนจัสนันสิ Good morning Welcome sirమిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ కూర్చోండి సార్ మీకు ఏమైనా హెల్ప్ చేయాలా సార్ మిమ్మల్ని చూసి మా థాయిలాండ్ ప్రజలందరూ ఎంతో గర్వపడుతున్నారు సార్ ఈరోజు కూడా మీ గురించి పేపర్లు చదివాను సార్ นั่งลงก่อนครับพอมีอะไรให้เราช่วยได้บ้างพวกเราคนไทยภูมิใจในตัวคุณมากคุณเยี่ยมจริงమీలాంటి కస్టమర్ మా బ్యాంకులో అకౌంట్ మెయింటైన్ చేయటం మాకు మా బ్యాంకుకి చాలా గర్వంగా ఉంది సార్ ఎవరు నువ్వు? మాయా, ఇక నువ్వు చెప్పే అబద్ధాల్ని నమ్మడానికి నేను సిద్ధంగా లేను. చెప్పు ఎవరు నువ్వు? నీ చుట్టూ సెక్యూరిటీ, న్యూస్ పేపర్లో నీ ఫోటో, థాయ్ మ్యాగజైన్లో నీ మీద ఓ ఆర్టికల్, ఓ మామూలు మనిషి ఏమాత్రం ఊహించలేనంత బ్యాంక్ బ్యాలెన్స్. ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నావు శంకర్? ఆర్ యు ఎ టెర్రరిస్ట్, మాఫియా, అండర్ కవర్ కాప్, ఆర్ ఎ సిఐఏ? చెప్పు శంకర్ ఎవరు నువ్వు? నాకు తెలియట్లే మాయా, నేనెవరో నాకు తెలియట్లేదు. ఇంకొక్క రోజు ఈ ఊర్లో ఉన్నా నా మీద నాకే అనుమానం వచ్చేలా ఉంది. నీకు నా మీద నమ్మకం లేకపోతే నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. నీ సంతకం కూడా మ్యాచ్ అవుతుంది, దానికేమంటావు? నాతో ఎవరో దాగుడు మూతలాడుతున్నారు, అంతకంటే ఇప్పుడు నా దగ్గర సమాధానం లేదు. నన్ను నమ్మడమో నమ్మకపోవటమో అది నీ ఇష్టం. ఒకే పోలికతో ఇద్దరుండొచ్చు, తప్పలేదు. ఒకే పోలికతో ఉన్న ఇద్దరికి ఒకే పేరు, ఇంపాసిబుల్. అయినా ఓకే, కానీ ఇద్దరికి ఒకే సిగ్నేచర్, నా తల పగిలిపోయేలా ఉంది. ఒకవేళ పాతవన్నీ మర్చిపోయి మెమరీ లాస్ అయ్యి అయితే నేను పిచ్చోండి అంటావా? సరే ఓకే, పోనీ ఇలా ఎందుకు ఆలోచించకూడదు? ఇలాంటి లగ్జూరియస్ లైఫ్ నీకు ఎప్పటికీ దొరకదు. ఉన్నంత వరకు అనుభవించి ఒరిజినల్ శంకర్ వస్తే సారీ నన్ను తప్పుగా తీసుకొచ్చేసారని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. దీనికెందుకు ఇంతలా టెన్షన్ అవుతున్నావు? అలా చేయటం నా వల్ల కాదు. శంకర్, నువ్వెవరిని మోసం చేయట్లేదు, నువ్వు చెడ్డవాడివి కావని నాకు తెలుసు. నేను కాదు, నేను కాదు అని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నిన్నెవరూ నమ్మరు. తనని దూరం చేసిన దేవుడే
నీకో మంచి లైఫ్ ఇచ్చాడని ఎందుకు అనుకోకూడదు? శంకర్, నథింగ్ టు వరీ, జస్ట్ రిలాక్స్. నేను బయలుదేరుతాను, ఏదైనా ఇంపార్టెంట్ అయితే కాల్ చేయి. ఓకే, బాయ్. శంకర్, మేమేమైనా పిచ్చోళ్ళనుకున్నావా? నువ్వు ఎక్కడ దాక్కున్నా మేము కనిపెట్టేస్తాం, మాతో రా. నాకెందుకు డబ్బులు ఇవ్వడం లేదు? మాట్లాడుకున్న $10 మిలియన్ నాకు కావాలి. నువ్వు చెప్పాగా నేను హత్య చేశాను. సార్, ఐ యామ్ నాట్ శంకర్. ఏంటి, నువ్వు శంకర్ కావా? నో. నాకు డబ్బు కావాలి, అది 24 గంటల్లో. అర్థమైందా? సారీ సార్, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. మీకేం కాలేదు కదా సార్, రండి సార్ లోపలికి వెళ్దాం. సవాడి కా, నా వాష్రూమ్లో నీళ్ళు రావట్లేదు, వెళ్ళేంటో చెక్ చేయండి. యా, ఐల్ చెక్. యు ఆర్ ఇన్ ఏ ట్రాప్ అని రాసింది మాయా. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏమీ అర్థం కావట్లేదు. ఈ ఊర్లో ఉన్న ప్రతి నిమిషం నాకు ప్రమాదమే. నేను ఊరు వెళ్ళిపోతాను మాయా, నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ప్లీజ్. థ్యాంక్ యూ మాయా, వెళ్ళొస్తాను. ఓకే, బాయ్ బాయ్.
ఈ విషయాన్ని ఇంతతో వదిలేయమని నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ మళ్ళీ ఆయనతో గొడవ పడతావు. మీరు ఏదైనా డానియల్తో మాట్లాడుకోండి. డానియల్ చెప్పే మేము ఇదంతా చేస్తున్నాం. మరోసారి ఆయన ఇబ్బంది పెట్టారో మిమ్మల్ని షూట్ చేసి పారేస్తాను. నీకేదైనా ప్రాబ్లం అంటే 24 అవర్స్ నీకు హెల్ప్ చేయడానికి డిపార్ట్మెంట్ ఉంది అన్నారు. నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతే అన్ని ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాను. కానీ నేను వెళ్ళిపోతే నన్ను వెంటాడుతున్న అదే సమస్య ఆ క్షణం నుంచి నిన్ను వెంటాడుతుంది. పోలీసులకి గ్యాంగ్స్టర్స్కి కావాల్సిన శంకర్ ఎవరు మాయా? వాళ్ళు నమ్మే శంకర్గా నేను మారాలి. అప్పుడే నా వెనక ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. లోపలికి వెళ్ళాలంటావా శంకర్? పరిగెత్తినంతసేపు ఈ లోక నన్ను వెంటాడుతుంది మాయా. నువ్వు బయలుదేరు. Excuse me, sir. May I help you, sir? I'm going to my room. Excuse me. Your room number, please. 1701. One second. Okay, ha. Your name, sir? Shankar. No one in the name Shankar staying in the room, sir. What? Nobody is staying, sir. Can you check? I'm Shankar. 1701. Please don't talk, sir. Go out. Call my secretary, Mr. Madhu. Tandi. I'm Shankar. Madhu, appai. Get out. I stayed in this hotel for 2 days. Bye. Hey, leave me, man. I am Shankar. I stayed in this hotel for 2 days. You are Shankar? Shankar? Movie Shankar. สวัสดีค่ะబ్రతికే కదల దురా గమ్యం చాలా దూరమురా చీకటి వెలుగు నడుములో చెడుగుడు ఆడే సమయంగా ఈ క్షణం ఏం జరుగునో ఏమో అది ఎవరికి తెలియదులే ఈ క్షణం ఏం జరుగునో ఏమో అది ఎవరికి తెలియదులే గుళ్ళు నింపినట్లు కాదు తెలుసా లైఫ్ అంటే పజిల్ కాదు పారయే రుచికట్లో దాగున్న శబ్దం అదే తలుపు కదా కలదాకా సూత్రముది చూసుకోసారి Thank you.
కలైడోస్కోప్లో అద్దాల ముక్కలు విసిరేదెవరో, బెదిరించేదెవరో, వెంటొచ్చేదెవరో, వేధించేదెవరో, ఎవరు 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 ఎవరు, తను చూసి నీ లోకం తప్పైందా, అది జోరువానల్లే తరిమిందా. చూసిన అనుమానంగానే ఉంది. అసలు నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టేంతవరకు ఇది ప్రపంచంలో ఏ మూలుందో కూడా నాకు తెలీదు. నేనంటే పడని వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరుంటారు మాయా? అదే కదా తెలియడం లేదు. ఏం చేయగలం శంకర్? ఎనీవే ఇప్పుడంతా సర్దుకుందిగా, నువ్వు ఊరికెళ్ళిపో. అలా మనల్ని నమ్మిస్తున్నారు మాయా. పింగ్ పాంగ్ రోలెక్స్, వెరీ గుడ్, ఒరిజినల్. యు వాంట్ ఇట్? వేర్ ది గర్ల్స్ ఫ్రమ్? కమ్ ఆన్ నైస్ బ్యూటిఫుల్ గర్ల్. No Indians, only Chinese. How many baht for the Chinese? 5,000. I pay you 2,500. No, 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 no. I give you 3,000. No, no, I take your backside. Come, come. Thank you.
ఎవర్రా నువ్వు? ఏం జరుగుతుందిరా నా జీవితంలో? దొరికిపోయానురా. ఏం తెలియాలరా నీకు? ఎవర్రా నువ్వు? తెలుసుకుని ఏం చేస్తారా? నువ్వు తప్పించుకోలేవు. చెప్పాలనుకున్నా చచ్చిపోతాడ్రా. ఎక్కడుంటాడు చెప్పరా? అక్కడ ఎక్కడ? అక్కడ 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 నువ్వు చూసే ప్రతి చోట ఉంటాడు. దేవుణ్ణి స్వయంగా చూసావరా? దగ్గరికి వెళ్ళగలవరా? వెళ్ళగలరా? నేనే ఒక్కసారి చూశానురా. They are ultimate! They are gods! They are gods! Yabara Devudu! Jabara Yabara Devudu! Hey! Let's go! Let's go! Let's go! వాడు ఒక్కడు కాదు, ఇద్దరు. మార్చేశారు మాయా. హలో హలో, వీడు డ్రగ్స్ అమ్మే పెద్ద క్రిమినల్. వీడు నీకు ఎలా తెలుసు చెప్పు? నీకు ఎలా తెలుసు? లవ్వేనాటి కొంచెం ఫూట్నే. యు ఆర్ అండర్ అరెస్ట్. నువ్వు ఎందుకు అనమాట చెప్పావు? డ్రగ్స్ అమ్మేవాడితో నీకేమిటి సంబంధం? నువ్వు వాళ్ళకు డ్రగ్స్ అమ్ముతున్నావా? ప్లీజ్ కెన్ యూ కాల్ సమ్మన్ హూ నోస్ మై లాంగ్వేజ్? చెప్పు ఎందుకని వాడిని చంపావు? సార్ నేను వాడిని ఇంత ముందు ఎప్పుడు చూడలేదు సార్. ఎవడో తెలియని వాడి ఒంటి మీద నీ ఫింగర్ ప్రింట్స్, అలాగని రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీనికేమంటావు? ఈ ఊళ్ళో ఏవైనా జరగదు సార్. బ్యాంక్ లో సిగ్నేచర్ మ్యాచ్ అవుతుంది సార్. ఒక్క సంవత్సరంలో 18 కంట్రీస్ తిరిగినట్టు పాస్పోర్ట్ చెప్తుంది. నర్సింహూర్తి ఐపీఎస్, మీలాగే పోలీస్ ఆఫీసర్. అలా సరదాగా తిరిగిరా, నైట్కి మీట్ అవుదాం అన్నారు. వెళ్లేవాడు ఇంటిని కూడా తీసుకెళ్లిపోతారా సార్?
ఇంటర్నేషనల్ ట్రేడ్ మ్యాగజైన్ లో నా ఫోటో, నా చుట్టూ గార్డ్స్, పిఏ పిఏ. ఆ పిఏనే ఈరోజు పింపుగా చూశాను సార్. ఐ థింక్ యూ నీడ్ ఇమీడియట్ కౌన్సిలింగ్. సార్ గెట్ హిమ్ ఎ సైకియాట్రిస్ట్. ఓకే సార్. సార్ మిస్టర్ జోసెఫ్ కురియన్ వచ్చారు సార్. సార్ హై రామ్. హలో సార్. హౌ ఆర్ యూ? యా ఫైన్ సార్. I'm Joseph Kurian, sir. Indian Embassy lo High Command official. Maya's well-wisher. No worries. Any formalities poorthe. Can I take him? Yeah, sure. Shankar, nee kem kaadu. Kurian naaku tandri laanti varu. Ee ooriki naa lover kosam raavadam tappa, Maya. Hey, chaamala va, hey. Shankar. Maathangi, maathangi taamu maale. Ikkada oka sign cheyandi. Thank you so much, uncle. Oh, it's okay, ma. Inke problem undadu. Oka rendu rojulu baita tiragadu. You will be all right. Shankar? Shankar? Idi nijamaina police station ayyundadu. Inko ganta tarvata vaste ikkade undadu. Shankar, em maatladutunna nuvu? Are you out of your mind? Idantha nijave. Can't you see? Ledu, Maya. Sir, మీరు ఎక్కడ పనిచేస్తున్నా అని చెప్పారు? ఇండియన్ ఎంబసీలో. ఒకసారి మీ ఐడి చూపించండి. శంకర్, వాట్ ఆర్ యు డూయింగ్? యు కమ్ ఇన్ అండ్ చెప్పేది విను. ఇట్స్ ఓకే. లెట్ హిమ్ సీ. ఐ యామ్ సారీ సర్. దట్స్ ఆల్ రైట్. ఐ యామ్ సో సారీ అంకుల్. ఇస్ హి ఓకే? నో. నువ్వు ఐడి అడిగి ఆయన ఇన్సల్ట్ చేసి ఉండకూడదు శంకర్. అమెరికన్ ఎయిర్పోర్ట్లో అబ్దుల్ కలాంని చెక్ చేసినప్పుడు మీకు కోపం రాదు. ఇప్పుడు నేను ఐడి అడిగితే కోపం వచ్చిందే? నీకెందుకు ఇంత కోపం? కోపం కాదు మాయా, కన్ఫ్యూజన్. నేను చెప్పుల సైజ్ హిప్ సైజ్ తెలియని వాడిగా సేమ్ ఓల్డ్ శంకర్. ఆ రోజు ఏదో కోపంలో మాట్లాడేశాను, కానీ ఖచ్చితంగా నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు. ఇంత వెతకాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఎన్ని రోజులు వెయిట్ చేసిన తెలుసా నీకోసం? ఎందుకు నన్ను చూడడానికి రాలేదు? మళ్ళీ ఇండియాకి రావడం నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడికి వచ్చేసానుగా. ఆ విషయం నాకెలా తెలుసు శంకర్? నీకు ఎనీథింగ్ రాంగ్ రూపా? టికెట్ పంపి రమ్మని చెప్పి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? వాట్ టికెట్? ఏమంటున్నావు? నువ్వు నన్ను బ్యాంకాక్ రమ్మని టికెట్ పంపలే? వాట్స్ రాంగ్ విత్ యూ శంకర్? ఎప్పుడైతే మన మధ్య బ్రేకప్ అయిందో అప్పుడే మన లవ్ కి కూడా ఫుల్ స్టాప్ పెట్టేశాను. కానీ నువ్వలా కాదని నాకు తెలుసు. నా కోసం ఎదురు చూస్తావు, వెతుకుతావు, కనిపెడతావు అని నా మనసు నాతో చెప్తూనే ఉంది. అదే ఇప్పుడు జరిగింది. మరి నాకు కొరియర్లో వచ్చిన టికెట్ లెటర్? ఇది నేను రాసిన లెటర్ కాదు శంకర్. నువ్వేదో ఊహాలోకంలో ఉన్నట్టున్నావు. కన్సల్ట్ అ సైకియాట్రిస్ట్. ఓకే శంకర్, ప్లీజ్ మూవ్ ఆన్ విత్ యువర్ లైఫ్. నేను నీకు దక్కుతానన్న నమ్మకంతో నీ లైఫ్ని వేస్ట్ చేసుకోకు. ఆల్ ది బెస్ట్. బాయ్. ఈ ఊరికి వచ్చిన తర్వాతే నా చుట్టూ ఏదో జరుగుతుంది అనుకున్నాను, కానీ నేను ఊటీలో ఉన్నప్పుడే అది మొదలైంది. ఎవరు మాయా వాళ్ళు? బుల్లెట్ తగిలి చనిపోయే నిమిషం ముందు వాళ్ళిద్దరిని దేవుళ్ళు అన్నాడు. చాలు శంకర్. మాట్లాడింది చాలంటావా? తాగింది చాలు అంటున్నాను. లేదు మాయా, నేను తాగాలి. మొదటిసారి ఓడిపోయిన ప్రేమేగా రెండోసారి ఓడిపోయింది. లేదు మాయా, మొదటిసారి నా ప్రేమ ఓడిపోయింది, ఇప్పుడు చచ్చిపోయింది. రూప డజన్ డిజర్వ్ యూ. నీకంటూ ఓ అమ్మాయి డెఫినెట్గా పుట్టే ఉంటుంది, అండ్ యూల్ బి ఆల్ రైట్. ఇంకొకళ్ళ? అవును, చూస్తూ ఉండు శంకర్. ప్లీజ్ స్టాప్ ఇట్. ప్రేమలో ఓడి చూడు మాయా, నీకు తాగాలనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మాయా ఇది? నువ్వే చెప్పావుగా లవ్లో ఓడిపోతే తాగొచ్చని. అవును, అయితే? యస్ శంకర్.
నాకు ఆ బాధ తెలుసు. అర్థం కాలేదు. ఈ సమయంలో అది చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు. మేడం, లవ్ యు శంకర్. నేను అన్నదానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు. చాలా ప్రెషస్ మాట మాయా, పరిస్థితుల కోసం వేస్ట్ చేసుకోకు. ఇంతవరకు నేను వేస్ట్ చెయ్యని పదం శంకర్, నువ్వు విసిరి పారేకు. మొదటిసారి నిన్ను చూసినప్పుడు ఒక మంచి ప్రేమికుడిగా చూశాను. నీ బాధను చూసి నీకు తోడుగా ఉండాలనుకున్నాను. థ్యాంక్స్ మాయా, తోడుగా ఉన్నందుకు. కానీ ఈ థ్యాంక్స్ని దయచేసి లవ్ అనుకోకు. ఇంకో ఓటమిని నేను భరించలేను మాయా. రూప కోసం నువ్వు ఎదురు చూసినట్టు నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రిపీట్. ఆ పాట పాడుకుంటూ వచ్చి నిన్ను నేను ప్రేమించా. ఏడు రంగులున్న కొంటె రాచిలతో నీ అందమైన మాటలున్న పాటలతో నువ్వు వల్లుకున్న గూటిలోన చంటగుంట నిన్నీతో ఆశే బయటడి మరి యారో రోజుది నీ శ్వాసే కనబడి మనసేదో అయినది గీతం రాయించా. ఆ పాట పాడుకుంటూ వచ్చి నిన్ను నేను ప్రేమించా. Thank you.
నా సమాధానం నిన్నే చెప్పాను కదా మాయా. నీ మనసులో నేనున్నాను నాకు తెలుసు. చక్క ప్లీజ్ అర్థం చేసుకో మాయా. హలో అంకుల్. హాయ్ మాయా. హాయ్ శంకర్. హలో సార్. సార్ సారీ సార్. ఫర్ వాట్? అదే నిన్న మిమ్మల్ని అనుమానించా కదా. దాట్స్ ఓకే మ్యాన్. సార్ యా ఈ రోజు నేను ఊరు వెళ్ళడానికి టికెట్ తెప్పిస్తాను. శంకర్ ఈ రోజు నువ్వు వెళ్ళడం లేదు. సార్ ఎలాగైనా టికెట్ అరేంజ్ చేసి పెట్టండి సార్. నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదా? నేను ఊరికి వెళ్ళటమే కరెక్ట్ అనిపిస్తుంది. శంకర్ ఇస్ కరెక్ట్. ఎస్ సార్. డోంట్ వరీ మ్యాన్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ టికెట్. అంకుల్ నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఎస్ మాయా. నేను శంకర్ని లవ్ చేస్తున్నాను అంకుల్. వాట్స్ రాంగ్ విత్ యూ? ఒక పిచ్చివాడిని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? జస్ట్ షట్ అప్ ఓకే. తప్పకుండా వెళ్ళే తీరాల శంకర్. నేను బయలుదేరుతాను. ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చా. అంకుల్ వస్తున్నారుగా. త్వరగా పట్టి తీయండి సార్ ప్లీజ్. సార్ తొందరగా పోనీయండి సార్. సార్ ఇలాగే ఇందుకు ముందు ఒకసారి జరగబోయింది సార్. నేను ఆపేశాను సార్. ఎక్కడికి వెళ్తున్నాం సార్? కొన్ని విషయాలు లీగల్గా డీల్ చేయగలం, కొన్ని విషయాలు ఇల్లీగల్గానే డీల్ చేయాలి. ఇప్పుడు మనం కలవబోయే వ్యక్తి జయదేవ్, తెలుగువాడు. బ్యాంకాక్లో తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళందరితోనూ కాంటాక్ట్ ఉంది. ఓకే కార్ రోర్ ఖాన్, కిడ్నాపా? అవును కిడ్నాపే. ఇంతకు ముందు కూడా ఒకసారి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు, ఇతనే సేవ్ చేశాడు. ఆ గ్రూపే ఈరోజు కూడా కిడ్నాప్ చేసిందని ఎలా చెప్తున్నారు? వాళ్ళ మొహాలు నాకు గుర్తున్నాయి. సుఖం వీటిలో ఏ రోడ్ నెంబర్ అన్నారు? 20. మీ పోయింగ్ తొక్ల పత్వపాయ్ సిప్ లవిత్ర క్లబ్ పొందురువే. ఓకే ఇంకా 5 నిమిషాల ఫోన్ వస్తుంది. హలో. ఆమె ఇక దొరకదు, మర్చిపోండి. ఆమెను ఎత్తుకెళ్ళింది మాలి. మాలి ఎవరు నేను చెప్తే మీరు తెలుసుకోనక్కర్లేదు, బయలుదేరండి. సార్ ఏంటి సార్ మీరు అనేది? సార్ మాలి ఎవరు సార్? సార్ ముడలేదు సార్, మాయ మీ కూతురు లాంటిది అన్నారు. నీకు చెప్పిన అర్థం కాదు శంకర్, ముందు బయటపడదాం. బ్రదర్ మాలి ఉన్న ఏరియాలకు వెళ్ళాలనుకోకండి, కాదని వెళ్ళారు అంటే ప్రాణాలతో బయటపడరు. ఆ అమ్మాయి సంగతి మర్చిపోండి.
ఇంకో రెండు మూడు రోజుల్లో అమ్మాయిని వేలం పాటేస్తారు. ఎవరు ఎక్కువ డబ్బు ఇచ్చి కొనుక్కుంటారో వాళ్ళకి ఆ అమ్మాయి సొంతం అవుతుంది. శంకర్ వెళ్తాం పదా. అడ్రస్ ఇవ్వండి సార్. వెళ్దాం పదా. అడ్రస్ ఇవ్వండి సార్. మీకు అడ్రస్ తెలుసుగా, బ్రదర్ అడుగుతున్నాడు, ఇవ్వండి. కొంచెం ఫాస్ట్గా పోనీ సార్. ఏదో ఒక ధైర్యంతో నేను ఇక్కడ తీసుకొచ్చాను శంకర్. నువ్వు అనుకున్నట్టు కాదు మాలి. దయచేసి నా మా we'll be right back.
అమ్మాయితో పాటే ఉంటాను. దమ్ముంటే వచ్చి తీసుకెళ్ళు. వాడికి అర్థమయ్యే భాషలో చెప్పండి సార్. పదమాయ మాలికడు మోహన్ చూసావా? మధు తప్ప మిగతా వాళ్ళు వచ్చినట్టేగా? మాలి రాలేదు, హీ స్టిల్ ఇన్ ది హాస్పిటల్. ఓకే, నేను ఎందుకని మధుని చంపానా అని మీ అందరికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు. వేరే దారి లేకపోవడం వల్లే నేను ఆ పని చేయాల్సి వచ్చింది. మేము ఈ గేమ్లో కోట్లు కోట్లు ఇన్వెస్ట్ చేశాం. యు గాట్ ఇట్ సార్? మన ఈ గేమ్ పూర్తయింది, మన నెక్స్ట్ గేమ్ ఎప్పుడు మొదలవుతుంది సార్? దాని గురించి మేము తెలుసుకోవచ్చా? నెక్స్ట్ గేమ్? Hey, next game. Next game? This game is not done. It just started. Okay, 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 friends. This game is related to this game. One key player is now going to introduce you. తనే ఈ ఆటలో కీ ప్లేయర్. మీరందరూ మాయాకి తెలుసు, కానీ మీకు మాయా తెలీదు. షీ సంథింగ్ స్పెషల్. యూ మేడ్ ఇట్ మాయా. థ్యాంక్ యూ. ఇట్స్ మై జాబ్. మాయా, ఆర్ యూ ఆల్రైట్? యూజువల్గా ఉండే ఆ జోష్ నీ మొహంలో మిస్ అవుతుంది. నథింగ్, జస్ట్ ఎ బిట్ టైర్డ్. వాట్ డు యూ థింక్? శంకర్కి నిజంగానే నీ మీద లవ్ వచ్చిందా? ఆఫ్ కోర్స్, ఫర్ ష్యూర్. దట్స్ గుడ్. కానీ తను ఇంకా రూపని పూర్తిగా మర్చిపోలేదు. అండ్ తను నా చేయి పట్టుకుని కాపాడి తీసుకెళ్ళినప్పుడు ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే నాకు ఇంకా నొప్పిగా ఉంది. అది ప్రేమే, తను నాకు మాత్రమే అని చెప్తున్నట్టుంది. యూఆర్ రైట్, మేము దాన్ని నోటీస్ చేశాం. కానీ ఆ రోజు సడన్ గా రూప వచ్చిందే, ఎలాగా? ట్విస్ట్ మాకే, అదొక పెద్ద ట్విస్ట్. గేమ్ మొత్తం అయిపోతుంది అనుకున్నాం, బట్ యు మేడ్ ఎ గుడ్ మూవ్ ఆఫ్టర్ దట్. శంకర్ నన్ను లవ్ చేసేలా చేయమన్నారు, నేను చేశాను. సో ఐ థింక్ ఐమ్ డన్ విత్ మై వర్క్. ఇక నేను వెళ్ళొచ్చా? ఆటలో హిట్స్ పడాలో టెయిల్స్ పడాలో చెప్పకూడదు, పడేలా చెయ్యాలి. వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతే మిగతా గేమ్ ఎవరు ఆడతారు? ఇప్పుడు నన్నేం చేయమంటారు? నువ్వు ఇంటికి వెళ్ళు, కబురు పంపిస్తావు. That's it.
సారీ సారీ కాఫీ. రేపు మన ఇండియాకి వెళ్తున్నాం. ఎందుకు? పెళ్లి చేసుకోవడానికి. ఇదిగో. రూప నీకు ముద్దు పెట్టిందో లేదో నాకు తెలీదు. ఒకవేళ పెట్టుంటే నువ్వు అదంతా మర్చిపోవాలి. ఇప్పుడు నేను పెట్టిన ముద్దు మాత్రమే నీకు గుర్తుండాలి. ఓ ఐమ్ సో సారీ. పర్లేదు పర్లేదు. హే ఏమైంది? ఇదో కంట్లో పడింది. ఏమేం చూపించు. Game starts now. ఎవరు? మాయా లేదా? మాయా ఎవరు శంకర్? హే మాయా, రోహిత్ ఎలా ఉన్నా మాయా? ఎన్నాళ్ళు నేను చూసి కంటికేమైంది? I'm fine, I'm fine. Excuse me, I'll come back. Cool. Maya phone chestundi partner. Well. Who is this Rohit? Ee game lo meu introduce chesina kotta character. Game lo evari Rohit? నీ బాయ్ ఫ్రెండ్ మాయా. నేను శంకర్ తో ఫస్ట్ టైం తన్నే లవ్ చేస్తున్నట్టుగా చెప్పాను. ప్రతి అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ దగ్గర ఇలా చెప్పే స్టార్ట్ చేస్తుంది. ఓకే సో జస్ట్ ప్లే ది గేమ్. ఎప్పుడు వచ్చారు? హే జస్ట్ ల్యాండెడ్. సో హౌ ఆర్ యు? ఆల్ గుడ్. Everything is fine. Idana teeskuntava? Yevichina sare. Idi lekapothe ninnevu teeskuntanu. Na koncha panundi. Nen velli tarvata ostan maya. Ippudem panundi shanka? Nen velli tarvata ostan maya. Let him go maya. Ayana kedo panund antaru ga. Hey, look at that. That's a good one, Rohit. Maya, can I get some coffee? I'll get it. Hey Maya, ippudu kuda edutu vallani attract cheyadaniki coffee lo uppesko tagutrava? Ila evane different ga chestene gurtu pettukuntaru. Maya meduna nammakam శంకర్ కి మెల్లమెల్లగా తగ్గుతుంది చూస్తూ ఉండు. శంకర్ ఎక్కడికి వెళ్తున్నావు? ఇందాక చెప్పాగా బయటికి వెళ్తున్నాడని. Relax, dude. Let's be friends. We are friends now, okay? Avunu ni parent anna? Shankar. Ha, Shankar, Shankar. Yeah, Shankar. Maya? Ee Shankar evaru? Evarante? Neeku vaadiki unna sambandham enti ani adigaa. Friend. Friend ante? Boyfriend ah? Mari nenu evarini? ఎక్స్ బాయ్ ఫ్రెండా?
ఏయ్ శంకర్ శంకర్, నేను మాయా ఫస్ట్ టైం ఎక్కడ మీట్ అయ్యామో చెప్పిందా? వాచ్ ఇట్ పార్ట్నర్. ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్, ఇమిగ్రేషన్, సెక్యూరిటీ అన్నిటికీ హెల్ప్ చేసింది. అంతేకాదు, ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో, మూవ్ అవ్వాలో అన్ని నాకు మాయే నేర్పించింది. షీఈస్ అమేజింగ్ మ్యాన్. ఫోన్ ఇవ్వు పార్ట్నర్. బాగా టెన్షన్ పడుతున్నట్టున్నా. నిజంగానే శంకర్ని లవ్ చేస్తున్నావా? లేదు. మరి మరెందుకు ఆ కన్నీళ్ళు? నా అవసరం కోసం ఈ గేమ్లోకి వచ్చాను, కానీ ఆడంబరం కోసం కాదు. ఈ ఒక్క రోజుకి నువ్వు ఈ గేమ్ ఆడాల్సిందే. ఐ కాంట్ డూ దిస్. నువ్వు ఈ గేమ్ని కంటిన్యూ చేసి తీరాలి. వేరే దారి లేదు. ఐ సెడ్ గో. వై షీస్ గెటింగ్ లిటిల్ లవ్ ఇట్ హర్. హే మాయా, వాట్ హ్యాపెండ్? నేను వచ్చేసానుగా. నిజంగా మాయా, ఐ మిస్డ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చంపేస్తాడు మాయాని. నో వే పార్ట్నర్. లెట్స్ వాచ్ ది గేమ్ పార్ట్నర్. రోహిత్ సూపర్. మళ్ళీ శాఖ రూప కోసం నువ్వు ఎదురు చూసినట్టు నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు నేను పెట్టిన ముద్దు మాత్రమే నీకు గుర్తుండాలి. శంకర్, మాయాని చంపే. చంపే. స్టాప్. నో. స్టాప్ ఇట్. నో. స్టాప్. గో. నువ్వు నేను మాట్లాడింది ఎక్కడి నుంచో వచ్చిన వాడికి ఎలా తెలిసింది మాయా? శంకర్ ప్లీజ్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ మ్యాన్. కమ్ ఆన్ శంకర్, డూ సంథింగ్. డూ సంథింగ్. డూ సంథింగ్. కమ్ ఆన్ శంకర్. యెస్ యెస్. గో 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 గో. యెస్ యెస్ ప్లీజ్. రూపక ఐ లవ్ యు చెప్పనన్న ఫీలింగ్ అడ్డురావటం వల్ల ఇంతవరకు నీకు మాట చెప్పలేదు. నువ్వు ఆ మాట ఎలా చెప్పగలిగా మాయా? ఎలాంటి తప్పుడు నిర్ణయానికి రాకు ప్లీజ్. నువ్వు ఆ మాట ఎలా చెప్పగలిగావు మాయా? శంకర్ నన్ను నమ్ము. ఆ మాట ఎలా చెప్పగలిగావు? ఏ మాట్లాడుకో మాట్లాడుకో. స్టాప్. స్టాప్ మ్యాన్. ఎలా చెప్పగలిగావు మాయా? ఎందుకు బాయా? గగన్ స్టైల్. గగన్ స్టైల్. ఎందుకు బాయా? నన్ను నమ్ముతున్నావు కదా శంకర్.
నేను మీతో చెప్పిన ప్రతి మాట నిజం. Hey, Gaglam style! Gaglam style! Please, believe me. Believe me. Abaddham. 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 Abaddham, Abaddham, Abaddham! My turn! Yes! Indian style! Hey, chink, 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 chink! Ah! ఇలా మాట్లాడి మాట్లాడి మీ అమ్మాయిలు అబ్బాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారే. అసలు నీకు ప్రేమంటే ఏంటో తెలుసా? విడిపోటంలో ఉన్న బాధ ఏంటో తెలుసా నీకు? ఆ బాధ అనుభవిస్తున్న మనసు ఎలా ఉంటుందో తెలుసా నీకు? తెలుసా? చెప్పవే. తెలుసా? 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 Don't talk. Come on. Chappave telsa. Po. Inke pudu na kanpichuko. Maya. మాయా 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 లే మాయా నో 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 మాయా మాయా గో మాయా yes she's go please మాయా get up no 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 come no no మాయా come on get up లే లే మాయా get up I say మాయా లే మాయా no way partner మాయా మాయా you're dead మాయా మాయా లే మాయా మాయా చచ్చామా అనే జీవితం మీద మా ఇద్దరికి పట్టింపు లేదు. బతకాలి, చచ్చేంత వరకు బతకాలి. నేను జాన్ ఫెడ్రిక్, నా పార్ట్నర్ రాజేష్ సర్వానంద్. మా ఇద్దరి మధ్య స్నేహం ఈనాటిది కాదు, 8 వయసు నుంచి మొదలైంది. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు బిజినెస్ పార్ట్నర్స్. డబ్బుకి లోటు లేని జీవితం. వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారు. మీ డాడీకి ఇది మూడాట కట్ట నిజమా? మా డాడీకి ఏమీ కాదు, కానీ డాక్టర్ చాలా కష్టం అంటున్నారు. చెప్పానుగా మా డాడీకి ఏమీ కాదని. వెట్ బెట్ ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయాడన్న బాధ కన్నా నేను గెలిచినందుకే ఎక్కువగా సంతోషపడ్డాను. కలిసి పెరిగాం, కలిసి సాధించాం. జేఆర్ అసోసియేట్స్, మేము చెయ్యని బిజినెస్ అంటూ ఏదీ లేదు. గేమ్స్ మేము అతని గేమ్ అంటూ లేదు. ఆట అంటే మా ఇద్దరికి ప్రాణం. ఒకరోజు మా ఇద్దరి ప్రాణాలని పణంగా పెట్టాడాం.
పట్న చచ్చిపోతామని భయంగా ఉందా? మనం చావం అంటున్నాను. వన్ అ బెట్ వన్ అ గేమ్ టెల్ మీ. Sir, please wear the mask. Hey, are you, go. Are you okay, you sir? Take care of yourself. We are absolutely fine. ఆ రోజు మమ్మల్ని మేము దేవుళ్ళుగా భావించాం. గ్యాంబ్లింగ్, రేసింగ్, కసినో, మ్యాచ్ ఫిక్సింగ్, ఇవన్నీ బోర్ కొట్టేసాయి పార్ట్నర్. లెట్స్ ట్రై సంథింగ్ డిఫరెంట్. అర్థం కాలేదే. మనుషులతో ఆడుకుందాం, దేవుళ్ళుగా మారిపోదాం. దాట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. Hey, partner, is it possible? Everything is possible. Random ga choose cheyadame na plan. Oka middle class ammaye మా ఫస్ట్ టార్గెట్. ఒక చోట డబ్బు పెట్టాం, తీసింది. పోలీసులకు పట్టించాం, అవమాన పాలైంది. ఆ ఊళ్ళో తన పరువు పోయింది. ఆ అవమానంతో ఆత్మహత్య చేసుకుంటుందని నా పార్ట్నర్ చెప్పాడు. సమస్యను ఎదుర్కొంటుందని నేనన్నాను. నా పార్ట్నరే గెలిచాడు. పార్ట్నర్, ముందు నువ్వు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. మేము ఎవరి జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నామో వాళ్ళని ర్యాండమ్ గా సెలెక్ట్ చేయడం మొదలుపెట్టాం. ఒక్కో గేమ్ కి ఒక్కో కాన్సెప్ట్ ఉంది. బిచ్చగాణ్ణి కోటీశ్వరుణ్ణి చేశాం, కోటీశ్వరుణ్ణి బిచ్చగాణ్ణి చేశాం. కొంతమందికి పిచ్చి పట్టింది, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ వాళ్ళ జీవితాల్ని వాళ్ళే నిర్ణయించుకున్నారు. నేను గెలిచాను, నా పార్ట్నరు గెలిచాడు. మా ఇద్దరి భార్యలతో సహా ఈ ప్రపంచం మొత్తం మమ్మల్ని సైకో అంది. కానీ మాకు సంబంధించి మేము దేవుళ్ళం. ఒకరోజు బిజినెస్ పని మీద నేను ఊటీకి వెళ్ళాను. ఇలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్న మా లైఫ్లోకి నెక్స్ట్ టార్గెట్గా వచ్చిన వ్యక్తే శంకర్. వాడు తర్వాత ఏం చేయబోతున్నాడనే ఆతృత నాలో పెరిగింది. ఆ తర్వాత వాడిని ఫాలో అయ్యాను. అందుకే నేను సారీ చెప్తున్నా రూప. పాట్నా, థాయిలాండ్ వాళ్ళతో ఆడుకుని బోర్ కొట్టిందన్నావుగా, ఇప్పుడొక తెలుగుడు దొరికాడు. వీడే మన నెక్స్ట్ టార్గెట్. వాడి లవ్ బ్రేకప్ అయిపోయిందిగా పాట్నా. మళ్ళీ వాడు లవ్లో పడాలి ఇంకో అమ్మాయితో. ఒకసారి లవ్లో ఫెయిల్ అయిన వాడు మళ్ళీ లవ్ చేయడు పాట్నా. నో 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 నో, ఫస్ట్ లవ్ కంటే సెకండ్ లవ్ చాలా ఈజీగా వస్తుంది. వాడికి వస్తుంది, వచ్చేలా చేస్తాం మనం. దేవతలాంటి ఒక అమ్మాయి, వాడు తన అందానికి
దాసుడైపోవాలి. తను లేకుండా వీడు బతకలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ అమ్మాయి కూడా వీడికి దూరం అయిపోవాలి. ఐ గాట్ ఇట్ పార్ట్నర్. ఆల్రెడీ ఒకసారి లవ్లో ఫెయిల్ అయినవాడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్లోనూ ఓడిపోతే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు పార్ట్నర్? వాడు ఆ అమ్మాయిని చంపేస్తాడు. నో వే పార్ట్నర్, వాడు చాలా మంచివాడు, క్షమించి వదిలేస్తాడు. ఆర్ యు గేమ్? శంకర్ని ప్రేమలో పడేసే అందమైన అమ్మాయి ఎవరనే ప్రశ్న మా ఇద్దరిలోనూ మొలకెత్తింది. ఆ ప్రశ్నకి సమాధానమే మాయా. అమ్మని వెంటనే యుఎస్కి తీసుకెళ్లాలంటున్నారు. 15 లక్షలకి పైనే ఖర్చు అవుతుందంట. అమ్మని ఎలా కాపాడుకోలో తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేయడం అంకుల్? ఈ లోకంలో అన్ని ప్రశ్నలకి సమాధానం ఉంది మాయా. మీ అమ్మగారిని యుఎస్ పంపించవచ్చు. 15 లక్షలు కాదు, 20 లక్షలు కూడా ఖర్చు పెట్టచ్చు. మీ అమ్మగారిని తప్పకుండా సేవ్ చేయొచ్చు. కానీ అందుకు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అంకుల్, మీరనేది అర్థమయ్యేలా చెప్పాం. ఆపరేషన్కి కావాల్సిన డబ్బు కట్టేశారు. మీ అమ్మని యుఎస్ పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కథకి మేము రాసిన మొదటి సీన్ అదే. రూప దగ్గర నుంచి కొరియర్ వచ్చింది, లేరా? ఇప్పుడు శంకర్ నీ వెనకే ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ మాయా, బాయ్. ఐ యామ్ నర్సింగ్ బట్ ఐపీఎస్. ఇక్కడ చుట్టూ కెమెరాస్ ఉన్నాయి. దట్స్ ఫర్ యూ సార్. ఎస్కేప్ అయిపోయాడు. మీకు అమ్మాయి దొరకదు. ఐ నీడ్ మై మనీ. వీళ్ళందరూ మా ప్లేయర్సే. అంతా ప్లాన్ ప్రకారం చాలా కరెక్ట్ గా జరిగింది. ముగింపు నాకు అనుకూలమైంది. I want the game! Yeah! I want the game! Rajani mungitlu rojai di Ajani kaugillu korindi di Nigali bistu స్వర్గమే ఇరు నా తిరిగే భూమి ఎని బల్లనే
Playing, 'cause we grow old. We grow older, 'cause we stop playing. Yeah, my whole life is a puzzle. Game is in your life. Game is in your soul. Game is in your mind. Your heart is gaming on. Let's game on. Let's game on. Your heart is gaming on. Let's game on. Let's game on. Are you game? Are you game? Yeah. Just play on. Have fun. Enjoy the game. Let's game on. ఏంటి పట్న, తర్వాత ఆట ఎవరితో ఆడదామా అని ఆలోచిస్తున్నావా? దిస్ ఇస్ బిజినెస్ పార్ట్. 2 days before Hong Kong లో ఒక అగ్రిమెంట్ సైన్ చేశాను కదా, దట్ హస్ కమ్ త్రూ. ఆ శంకర్ మోహన్నే నేను ఇప్పుడు చూడాలి పార్ట్నర్. వాడి కథని ఫినిష్ చేయమని చెప్పాను, ఈ పాటికి చచ్చుంటాడు. అయ్యో మత్తులో కాదు పాట్నా, నేను మాయాని నిజంగా చూశాను. ఏంటి? అవును పాట్నా, నేను మాయాని చూశాను, నా కళ్ళతో నేనే చూశాను. ఇంకా తాగింది దిగలేదా నీకు? అయ్యో పాట్నా, మనం కార్లో వచ్చేటప్పుడు తను నడి రోడ్లో నుంచొని ఉంది, నేను బ్రేక్ వేయడం వల్ల కార్ టాపల్ అయింది. నేను నిజంగా నా కళ్ళతో తను చూశాను. మాయా చావురు కూడా ఈ రెండు కళ్ళతోనే మనం చూసాము. ఏదో తప్పు జరుగుతోంది. యాక్సిడెంట్ అయిన తర్వాత మన కాన్షియస్ పోయింది. మరి 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 మనం ఇక్కడికెలా వచ్చాం? ముందు ఇప్పుడు మనం ఎక్కడున్నామో కనిపెడదాం. ఇది మన ఫ్రెండ్ అలెక్సీలే కదా? నో, ఫీలిక్స్ మెర్సిడిస్ బెన్స్ డీలర్ బాడీలే కదా? నో, ది లీడింగ్ బిజినెస్ పార్ట్నర్స్ జాన్ ఫ్రెడరిక్ అండ్ రాజేష్ సవనంత్ వర్ ఫౌండ్ డెడ్ లాస్ట్ నైట్. దే హాడ్ ఎ కార్ యాక్సిడెంట్. ఫోరెన్సిక్స్ సేస్ ది కార్ వాస్ ఓవర్ స్పీడింగ్ అండ్ లాస్ట్ కంట్రోల్. బోత్ దేర్ ఫ్యామిలీస్ అండ్ దేర్ బిజినెస్ షేర్ హోల్డర్స్ వర్ షాక్డ్ విత్ ది సడన్ డిమైస్ ఆఫ్ జాన్ ఫ్రెడరిక్ అండ్ రాజేష్ సవనంత్. Almost every leading business people are present at the funeral ceremony, which is taking place at the Bangkok and held by the most influential priest of Thailand, who is one of the best friends of Rajesh Savanant. JR Enterprises is one of the leading businesses, Patna? Not only holding airplanes but also petrol stations, logistics, mining and IT facilities. What's happening, Patna? This is... The whole world is in shock because of this dramatic accident and can feel with the family. ทั้งหมดได้เข้าร่วมพิธีฝังศพซึ่งจัดขึ้นที่กรุงเทพนักธุรกิจระดับพันล้านปัดนะโดยมีธุรกิจครอบคลุมมีไวฟ์ปัดนะกว้างขวางหลาย What the hell is happening right now? We are in the burial ceremony of John Frederick and Rajesh Sarwanan. John's wife Linda is extremely shocked and they were married just Rajesh Sarwanan my wife got two kids. The
sudden death of these two businessmen is a shock for the whole world. Their incredible servers made their brand name ready. Patan, nenu munde chepparu kada. Shut up. Why should I shut up? Nenu munde chepparu kada. Shut up. Not this. Roy mi thurakkit kropum kwang khwang lai prathet seung ruom thung prathet Thai, Hong Kong, Malaysia, Singapore lae yang pen jeo khong thurakkit khai kan bin thurakkit to rue seung saang rai dai. Camera fix chesaru. మనం చేసినట్టే అన్ని చోట్ల కెమెరాలు ఫిక్స్ చేశారు. ఫోన్ ఇవ్వు పార్ట్నర్. లేదు. Just get the hell out of here. Run, run, run! ముందు మనం ప్రాణంతో ఉన్నాం తెలియచేయాలి పార్ట్నర్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కమాన్ కమాన్ రన్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం పార్ట్నర్? ఇప్పుడు ఏం చేద్దాం పార్ట్నర్? మనం బతుకున్నామని ఈ ఊరికి ఈ ప్రపంచానికి తెలియచేయాలి. ఇది ఖచ్చితంగా మాయా పనే. ఇదంతా మాయానే ప్లే చేస్తోంది. I'm sure this is Maya, partner. Maya chachin daggara nunchi nuvvu Mayani chusanu ani pichchi valla vaguthunnavu. Neeku mettakidra. Partner, it's Maya, it's Maya. Maya chanipoyindi. Relax, partner. I'm sure it's Maya. Your game is not over. Partner, nenu cheppanu kada. అక్కడుంది చూడు, అక్కడుంది చూడు పాట. మాయా, సో నువ్వు ఇంకా చావలేదు కదూ? నీకేం అర్థం కావట్లేదా? నిన్న ఏం జరిగింది, ఈరోజు ఏం జరుగుతోంది అంతా అయోమయంగా ఉంది కదూ. ప్రతి ఒక్కసారి మీరిద్దరూ మిగతా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండాలనుకున్నారో సరిగ్గా అదే పరిస్థితిలో ఇప్పుడు మీరున్నారు. దాంతో ఏంటి మాటలు? లెట్ మీ కిల్ దిస్ బ్లడీ. నన్ను పావుగా మార్చి మీరాడిన ఆటని తిప్పి కొట్టడానికి నేను ఆడిన ఆట రాయి. భయపెట్టారు, భయపడ్డాను, కన్ఫ్యూజ్ చేశారు, కన్ఫ్యూజ్ అయ్యాను. తరిమి కొట్టారు, పరిగెత్తాను, అంతం చేయాలనుకున్నారు. అంత ఈజీ కాదు. తిరిగొచ్చాను రా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మామూలు మనిషి తన జీవితంలో ప్రతి నిమిషం చచ్చి బతుకుతున్నాడు. అటువంటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం మీకు ఆట? అది ఆట కాదరా, వ్యాధి. ఈ ఊరికొచ్చిన మరుసటి రోజే నా చుట్టూ ఏదో తప్పు జరుగుతుందని తెలిసింది. నన్ను దారి తప్పించడానికి ఏదేదో చేశారు. నన్ను వెంటాడితే ఎలా ఉంటుందో మీకు తెలిసింది, నేను వేటాడితే ఎలా ఉంటుందో మీకు తెలియదు. పార్ట్నర్, మనం చేసిన పెద్ద తప్పు.
ఒక అమ్మాయి ద్వారా ఈ గేమ్ ఆటమే. ఈ ప్రపంచానికి సంబంధించి మీరిద్దరు నిన్నే చచ్చారు. నేనిప్పుడు మీతో మాట్లాడుతున్న టైంలో మీకు అక్కడ పాడే కడుతున్నారా? పాడే కడుతున్నారు ఎరా రే, బాడీలు మీరే మార్చగలరా? మీరే వెళ్ళి అడ్డంగా దొరికిపోయారు. ఆ రోజు నేను మాయా హోటల్కి వెళ్ళింది మాత్రమే మీకు తెలుసు. నేను ఈ ఊరొచ్చాక కలిసిన నరసింహమూర్తి, కొరియన్ ఇద్దరిని ఆ రోజు చూశాను. మీరిద్దరు ఎవరు ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను. మీ నీడని కూడా తాకలేనని అర్థమైంది. అప్పుడు నిర్ణయించుకున్నాను మీ ఆటని అలా చేయించి మీతోనే కలిసి ఆడాలని. నువ్వు తలుచుకుంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఇప్పటి నుంచి మీరు ఏం చెప్తే అది నువ్వు చేయాలి. ఇప్పటి నుంచి నేనేం చెప్తే అది మీరు చేయండి. ఈ విషయం నాకు తెలిసిన మాయకు కూడా తెలియకూడదు. మీ ఇద్దరి దృష్టిలో మాయ ఆ రోజు చనిపోయింది. ఆ తర్వాత ఏమైందో మీకు తెలియదుగా. ఆ రోజు వేరే దారి లేక మధుని చంపారు. నిన్న మాయాని చంపబోయారు. రేపు మమ్మల్ని చంపేస్తారు. ఎన్నాళ్ళని ప్రాణభయంతో బతకరు. మేము పడిన కష్టం అవస్థ నరకం చాలు. మాయని తీసుకుని బయలుదేరు. ఇన్నాళ్ళు మాలో అణుచుకున్న కోపాన్ని ఇవాళ తీర్చుకుంటా. ఇది మేము మాకోసం చేయట్లేదు. మాలాగా 4,000 మంది ఉన్నారు. శంకర్, నువ్వు మాయను తీసుకుని వెళ్ళు. Game is over. జీవితం ఎంతో మందికి వరం, కొంతమందికి శాపం. కానీ నాకు యుద్ధం.